ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇప్పుడు భారత జట్టు సౌత్ ఆఫ్రికాతో టీ20 అలాగే వన్డే సిరీస్లు ఆడబోతోంది. అయితే ఇక జూన్ 9వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్లో జూన్ 19 వరకు కూడా 5 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. అయితే దీనికి గాను ఆ జట్టు సారథిగా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ లాంటి ఒక పటిష్టమైన జట్టుకు కీలకమైన సారథ్య బాధ్యతలు వహించిన కేఎల్ రాహుల్ ఇప్పుడు రోహిత్ శర్మ విశ్రాంతి కారణంగా భారత జట్టు బాధ్యతలు కూడా స్వీకరించనున్నాడు. అయితే ఈ నేపథ్యంలో గనక జూన్ 9వ తారీఖున జరగబోయే మొదటి టీ20 మ్యాచ్ కనుక మన భారత జట్టు గెలిచింది అంటే మాత్రం చాలా అంటే చాలా అద్భుతాలను, ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ క్రికెట్ జట్టు సాధించలేని గొప్ప ఘనతను సాధిస్తుంది. అది ఎలాగంటే ఇప్పటి వరకు భారత జట్టు వరుసగా 12 టీ20 మ్యాచ్ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా వరుస విజయాలను సాధించింది. అయితే ఈ యొక్క ఘనతను ఇప్పటికే క్రికెట్ జట్లలో ఆఫ్ఘనిస్తాన్ అలాగే రొమానియా లాంటి జట్లు ఈ స్థానంలో ఉన్నాయి. ఎప్పుడైతే జూన్ 9వ తారీఖున జరగబోయే మొదటి టీ20 మ్యాచ్ సౌత్ ఆఫ్రికా మీద గెలుస్తుందో మన భారత జట్టు, అప్పుడు 13 వరుస విజయాలతో టీ20 క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పుతుందన్నమాట. అయితే ఇక ఈ రికార్డు కోసం చాలామంది అంటే దాదాపుగా కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ మ్యాచ్లో గెలుస్తుందో లేదో వేచి చూడాల్సిందే.